హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మీరు నేను ఉండాలి. ఈరోజు మనం ఇసుకపల్లి దగ్గర ఉండే లైట్ హౌస్ దగ్గరకు వచ్చున్నాం. ఇప్పుడు మనం ఇసుకపల్లి దగ్గర ఉన్న సముద్రం చూసాం కదా రామతీర్థం తిరునాళ్ళలో. ఇప్పుడు ఇది ఇసుకపల్లి దగ్గర, ఆ సముద్రానికి కొంచెం ముందుగా ఉప్పు కాలం అని ఉంటుంది. అందులో ఇక్కడ ఈ బోట్లన్నీ ఉన్నాయి, చూసారా? వీళ్ళంతా ఇక్కడ బోట్ షికారు చేసి చేపలు పట్టుకుంటుంటారు. దీనికి పక్కనే లైట్ హౌస్ ఉందన్నమాట. చూసారా బోట్లు ఎలా ఉన్నాయో? ఇవన్నీ బోట్లే. ఇవన్నీ బోట్లే. వీళ్ళు చేపల వేటకి వెళ్ళి చేపల వేటతోటి వీళ్ళు జీవనం సాగిస్తారు. ఇక్కడ లైట్ హౌస్ ఉందండి పక్కనే. ఇదిగో పక్కనే లైట్ హౌస్ ఉంది. వాళ్ళని అడిగాం మరి, టైమింగ్ అయిపోయింది అది ఇది అంటున్నారు. 4 నుంచి 6 దాకా అంట. మళ్ళీ ఒకసారి అడుగుదాం, వీలైతే మనం అది ఎక్కి దానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఛానల్ మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా మీరు ఇంకా మీ అభిమానం, మీ ప్రేమ మాకు కావాలి. మీ ఆశీర్వాదం ఉంటేనే మన ఛానల్ సక్సెస్ అవుతుంది. కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా సముద్ర కెంటకాయలు? అయ్యో చూడు, మనం దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయి. ఎలా తిరుగుతున్నాయి? చూసారా, అయ్యి మనం ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఇటక్కని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం కామ్గా వీడియో తీసుకుంటున్నాం కాబట్టి అవి అలాగ ఉన్నాయి. ఏదో మోటార్ బోటు అక్కడ స్టార్ట్ అయింది, లోపలికి వెళ్తున్నారు వాళ్ళు చేపలు వేటకి. మనం ఇక్కడ ఇవి బుల్లి బుల్లి ఎంటర్కాయలను షూట్ చేసుకుంటున్నాం. చూడు ఇట్లా, చూడు రెడీ ఉందన్నమాట. మనం కదిలితే లోపలికి లేదండి. ఎంత ఫాస్ట్ వెళ్తుందో, మనం ఇప్పుడు అట్లా కదిలేమంటే అవన్నీ ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఉప్పు కాలువ కదా, వెనకాల బ్యాక్ సైడ్ ఉండే సముద్రం. ఇదిగో బ్యాక్ సైడ్, అక్కడ అలలు వస్తున్నాయి చూడండి. అక్కడ అది బ్యాక్ సైడ్ సముద్రం అన్నమాట. ఇది ఇప్పుడు వీళ్ళు షికారు చేసేదేమో, ఇది ఉప్పు కాలువ సముద్రానికి ముందు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇది లైట్ హౌస్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో లైట్ హౌస్.
వాళ్ళని అడిగి ఎక్కేదానికి ట్రై చేద్దాం. వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఒకసారి వెళ్ళి చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్. అయ్యో సరే అండి. మధ్యలో తొలగ అది ఎప్పుడో చూసాను చిన్నప్పుడు, కానీ అదే ఇలాగే ఉంటుందిలే, సేమ్ టు సేమ్. అది కొంచెం పెద్దది దీని మీద.
సూపర్, చాలా బాగుంది ఇక్కడ నుంచి. అక్కడ కనిపించట్లేదు, అవును. సాయంత్రానికి వచ్చేస్తారు వాళ్ళు, అదే నైట్ టైమ్. ఇప్పుడు దీంట్లో కూడా ఆడ కనిపించలే బోట్లు సముద్రం మీద. ఇంటి పక్క ఉన్నా